హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నంద టెక్ ఛానల్. ఈరోజు డేట్ వచ్చేసి 24/08/2021. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ప్రకారం అయితే ఈ రేపటి కోసం మనం బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ అయితే బయింగ్ సైడ్ ఉండవు. మార్కెట్ అయితే ప్రజెంట్ బ్యాంక్ నిఫ్టీ 35,700 దగ్గర అవుతుంది. 35,800ని చాలాసార్లు మార్కెట్ అయితే టెస్ట్ చేయడం అయితే జరిగింది. మనం రెసిస్టెన్స్ అనేది 36,000 ఒక రెసిస్టెన్స్, 36,300 అనేది ఒక రెసిస్టెన్స్గా తీసుకున్నాం. సపోర్ట్ లెవెల్ వచ్చేసి 35,500 అనేది ఒక లెవెల్గా తీసుకున్నాం. 35,400 లేదా 300 అనేది నెక్స్ట్ లెవెల్గా తీసుకుందాం. మనకి చార్ట్లో అనాలిసిస్ అయితే చేద్దాం. రేపైతే బయింగ్ సైడ్ ఉండబోతాం. అప్ సైడ్ నుంచి కూడా ఒక ట్రెండ్ లైన్ వేయడం అయితే జరిగింది. రేపు మార్కెట్ అనేది బుధవారం కాబట్టి ఒకవేళ ట్రెండింగ్ ఉండాలి. ట్రెండింగ్ లేదంటే ఫ్రైడే అనేది అనివెన్గా ప్రవర్తించే అవకాశం అయితే కనపడుతుంది. రేపు ఒకవేళ బుధవారం కాబట్టి రేపు ట్రెండింగ్ లేదంటే తర్వాత బుధవారం అనేది కొద్దిగా అనివెన్గా ప్రవర్తించే అవకాశం ఉంది. మన చార్ట్లో అనాలిసిస్ అయితే చేయవు. మార్కెట్ హై గ్యాప్ అప్, హై గ్యాప్ డౌన్ అయితే మంచి గ్యాప్ అప్ బట్టి మనం చూడవచ్చు. మార్కెట్ అనేది ఫ్లాట్ అవుతుందా, గ్యాప్ అప్ అవుతుందా, చార్ట్లో అనాలిసిస్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ముందుగా ట్రేడింగ్ వ్యూ అప్లికేషన్ ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్. ముందుగా ట్రేడింగ్ వ్యూ అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నా. మనం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో అనాలిసిస్ అయితే చేద్దాం. డైలీ అనాలిసిస్లోకి వచ్చి బ్యాంక్ నిఫ్టీ అనేది మనం డైలీలో పెడుతున్నా, మీకు క్లియర్గా చూపిస్తాం. మార్కెట్ అనే ఈ లెవెల్స్ అనేది చాలాసార్లు టెస్ట్ చేయడం అయితే జరిగింది. ఈ లెవెల్స్ అయితే ఈజీగా 35,800 అనేది ఈజీగా బ్రేక్ చేసే అవకాశం ఉంది. రెసిస్టెన్స్ అనేది 36,300 అనేది రెసిస్టెన్స్గా తీసుకున్నాం. సపోర్ట్ లెవెల్ వచ్చేసి 35,500 అనేది సపోర్ట్ లెవెల్గా తీసుకున్నాం. మార్కెట్ గ్యాప్ అప్ అవుతుందా, ఫ్లాట్ అవుతుందా అనే దాన్ని బట్టి మనం రేపైతే మార్కెట్లో డిసిషన్ అయితే తీసుకున్నాం. ఈరోజు అయితే మనం బయింగ్ సైడ్ అయితే ఫిక్స్ అయినాం. మార్కెట్లో చూద్దాం ఫ్రెండ్స్. వన్ అవర్లో పెడితే మంచి కంటిన్యూగా ర్యాలీ అయితే చేయడం జరిగింది. 2 డేస్ ఫైట్ చేసి సపోర్ట్ తీసుకుని అప్ సైడ్ అయితే ర్యాలీ చేయడం అయితే జరిగింది. దాదాపు 36,300 అనేది రెసిస్టెన్స్గా ఉంది. ఇన్స్టాంట్ రెసిస్టెన్స్ వచ్చేసి 36,000 అనేది ఇన్స్టాంట్ రెసిస్టెన్స్గా తీసుకుంటున్నాం మనం. మనం 15 నిమిషాలకు వస్తే దాదాపు 35,500 అనేది సపోర్ట్ లెవెల్ తీసుకుంటాం. మార్కెట్ గ్యాప్ అప్ అయితే ఇంకా మంచి సపోర్ట్ లెవెల్ అనేది 35,800 అనేది మంచి సపోర్ట్ లెవెల్గా మారుతుంది. ఓకే ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ అయితే బయింగ్ సైడ్ అయితే ఉండబోతున్నాం. నిఫ్టీ అనేది దాదాపు ఒక రెసిస్టెన్స్ అయితే 16,600 అనేది రెసిస్టెన్స్గా ఉంది. రెసిస్టెన్స్ పైన అయితే బ్రేక్ చేయి క్లోజ్ చేయడం అయితే జరిగింది. ఇది మంచి విషయం, ఎందుకంటే ఇక్కడ చాలాసార్లు ఫైట్ చేసి బ్రేక్ చేసింది. దాదాపు 16,600 అనేది సపోర్ట్ లెవెల్గా మారుతుంది. 16,500 ఇన్స్టాంట్ సపోర్ట్గా తీసుకోవచ్చు మనం. రెసిస్టెన్స్ అనేది 16,700 అనేది రెసిస్టెన్స్గా తీసుకుంటున్నాం. 16,800 నెక్స్ట్ రెసిస్టెన్స్గా తీసుకున్నాం. ఒకవేళ రేపు కొద్దిగా ఫ్లాగ్ రూపంలో ఫైట్ చేసే అవకాశం ఉంటుంది, ఎందుకంటే కంటిన్యూగా ఒక ట్రెండ్ అయితే నడుస్తుంది 2 డేస్ నుంచి. నిఫ్టీ కూడా బయింగ్ సైడ్ అయితే ఉండబోతున్నాం ఫ్రెండ్స్. హెచ్డిఎఫ్సి కూడా బ్యాంక్ చేస్తాం. హెచ్డిఎఫ్సి చెక్ చేస్తున్నాం. హెచ్డిఎఫ్సి అయితే అప్ సైడ్ నుంచి ఒక ట్రెండ్ లైన్ వేయడం అయితే డైలీలో వేయడం అయితే జరిగింది. ఒక ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే మంచిగా బ్రేక్ అయ్యే అవకాశం అయితే ఉంది, ఎందుకంటే ఈ లెవెల్స్ అనేది చాలాసార్లు ఫైట్ అయితే చేసింది. ఇది బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకి అయితే కన్సిడర్ అవుతుంది, కాబట్టి ఈజీగా బ్రేక్ చేసే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. రెసిస్టెన్స్ అనేది 16,200 అనేది 16,200 అనేది రెసిస్టెన్స్గా తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా ఇది కంటిన్యూగా అక్కడ ఫైట్ చేస్తుంది, ఫైట్ చేసి బ్రేక్ ఇస్తే మంచి ర్యాలీ చేసే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. అంటే మార్నింగ్ ట్రెండింగ్ ఉండే అవకాశం అయితే కనపడుతుంది, ఎందుకంటే ఆల్రెడీ ఫైట్ చేసింది. బ్రేక్ ఇస్తే ఈజీ బ్రేక్ అవుతుంది ఫ్రెండ్స్. కోటక్ బ్యాంక్ అయితే రౌండ్ ఫిగర్ అయితే క్లోజ్ అయింది. తర్వాత మంచి సపోర్ట్ లెవెల్, డైలీలో మంచి సపోర్ట్ లెవెల్ దగ్గర అయితే ఉంది. ఈ లెవెల్స్ అనేది చాలాసార్లు కష్టపడి ఫైట్ చేసింది కాబట్టి అంత ఈజీగా అయితే బ్రేక్ చేయదు.
ఇది కూడా మనం అయితే బయింగ్ సైడ్ అయితే ఉన్నాం. కంటిన్యూగా 4 డేస్ నుంచి డౌన్ సైడ్ అయితే ర్యాలీ చేయండి. ఒక సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది కాబట్టి మంచి ఫైట్ చేసి అప్ సైడ్ బ్రేక్ ఇస్తే, కంటిన్యూగా 3 డేస్ నుంచి ఫైట్ చేస్తుంది కాబట్టి బ్రేక్ ఇస్తే మంచి ర్యాలీ చేసే అవకాశం అయితే కోటక్ బ్యాంక్లో కనబడుతుంది. రేపు కోటక్ బ్యాంక్ని బయింగ్ సైడ్ ఉండబోతున్నాం ఫ్రెండ్స్. మనకి 15 నిమిషాల 1 అవర్ లేదంటే మంచి ర్యాలీ కోటక్ బ్యాంక్లో ట్రెండ్ లైన్ అయితే వేయడం అయితే జరిగింది. బ్రేక్ అయితే మంచి ర్యాలీ అయితే 17:40 వరకు మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా గ్యాప్ ఇక్కడ ఉంది, ఇక్కడ 17:60 వరకు తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది బ్యాంక్ నిఫ్టీలో చిన్న కరెక్షన్ చూసుకుందాం. బ్యాంక్ నిఫ్టీని కోటక్ బ్యాంక్ ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ కన్సిడర్ చేసి ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్. మార్కెట్ అనే ఈ లెవెల్స్ అనే దగ్గర మార్కెట్ ఏమో ఫైట్ చేస్తుంది, ఇక్కడ ఫైట్ చేస్తుంది అంటే ఈ లెవెల్స్ అనే ఈజీగా బ్రేక్ చేసాం. ఎందుకంటే చాలాసార్లు ఈ లెవెల్స్ అయితే టచ్ చేయడం అయితే జరిగింది కాబట్టి నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది ఈజీగా తీసుకున్నాము. 35,700 అనేది 700 అనేది 37,000 అనేది రెసిస్టెన్స్గా తీసుకున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం లైవ్లో అయితే కలుద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ రేపటి గురించి అయితే చేద్దాం. రేపు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఢిల్లీలో ట్రెండ్ అని ఇవ్వడం జరిగింది. రేపు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అయితే బయింగ్ చేయడంతో ఉండబోతాం. దాదాపు 36,000 దగ్గర మనకి ఒకవేళ బయింగ్ ఆఫర్ దొరికితే చేద్దాం, లేదంటే 35,800 పైన మార్కెట్ అనేది ఫ్లాట్ రూపంలో ఓపెన్ అయ్యి మార్కెట్ ఒక ట్రెండ్ లైన్ బేస్ మీద క్లోజ్ అయితే మనం రేపైతే బయింగ్ సైడ్ అవుతూ ఉండబోతాం. రేపైతే లేదంటే 2 అవర్స్ ఫైట్ చేసి అప్ సైడ్ బెరికిస్తే మనం బయింగ్ సైడ్ అవుతూ ఉండబోతున్నాం. ఎందుకంటే 35,800 రెసిస్టెన్స్ అనేది ఉంది, అది చాలాసార్లు ఫైట్ చేసింది కాబట్టి ఈజీగా బ్రేక్ అవుతుంది. రెసిస్టెన్స్ అనేది 36,300 అనేది రెసిస్టెన్స్గా తీసుకున్నాం. ఇన్స్టాంట్ రెసిస్టెన్స్ వచ్చేసి 36,000 అనేది రెసిస్టెన్స్గా. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, బాయ్. జై హింద్, జై భారత్.